విశాఖ జిల్లాలో ఎదేచగా అక్రమ క్వారీ మైనింగ్ వ్యాపారం ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో అటు మైదానంలో పోటీపడి మరీ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అక్రమ వ్యాపారస్తులు ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా క్వారీలో ప్రతి క్షణం ప్రాణాలతో బ్రతుకు పోరాటం చేస్తున్న క్వారీ కార్మికులు అసలు విశాఖ జిల్లాలో లీజు గడువు ఉన్న క్వారీలు ఎన్ని లీజు గడువు ముగిసిన క్వారీలు ఎన్ని మోటాదుకు మించి బ్లాస్టింగ్ ఇప్పటికే ఏడీ ప్రతాప్ రెడ్డి వరుస దాడులతో కోట్లాది రూపాయల అపరాధ రుసుముతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న క్వారీ యాజమాన్యాలు ఇప్పటికే క్వారీలపై ప్రజల నుంచి అధికారులకు అందుతున్న అనేక ఫిర్యాదులు ప్రభుత్వం కేటాయించిన విస్తీర్ణము ఎంత క్వారీ యాజమాన్యం ఆక్రమించిన విస్తీర్ణం ఎంత జిల్లాలో ఎమ్మెల్యేల పేర్లు ఎదేచ్చగా వాడిస్తున్న క్వారీ యాజమాన్యాలు ట్రూత్ న్యూస్ టాస్క్ ఫోర్స్ పరిశోధనలో బయటపడిన అనేక వాస్తవాలు అతి త్వరలో మీ ట్రూత్ న్యూస్ ఛానల్లో